పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వార్షికోత్సవాల్లో భాగంగా విశ్వకవి హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ విధి నిర్వహణను ఎస్ఐ గౌతమ్ కుమార్ తెలియజేశారు. స్టేషన్ యొక్క పనితీరు, రిసెప్షన్, రికార్డ్స్, ఆయుధాలపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం దిశ చట్టం అమలవుతున్న పనితీరును, అత్యవసర పరిస్థితుల్లో దిశ యాప్ను ఎలా వాడాలనే దానిపై పలు సూచనలు చేశారు. అదేంటేస్తాను ప్రతిదీ కూడా మన నచ్చిన నచ్చిపోయినా ఓకేనా ప్రతి దాని తెలుసుకోవాలి అంటే చూడాలి ఓకేనా వాళ్ళు అందరూ మూవీస్ వస్తూ ఉంటారు బాగా ఈ ఇంటి చూడండి మూవీ దా ముందుకు రండి కొద్ది కప్పండి అహర్నిశం ఎల్లప్పుడూ 24/7 ఎప్పుడు కూడా అహర్నిశం అంటే ఎప్పుడు కూడా మీకోసమే ఉన్నామని చెప్పడమాట ఇది రిసెప్షన్స్ అన్నమాట వారు రిపోర్ట్ తీసుకుని వచ్చారంటో ఇక్కడ రిపోర్ట్ ఇస్తారు ఇస్తే రిపోర్ట్లు ఏం చేస్తారంటే మీ ఇక్కడ మా బుక్స్ ఉంటాయి ఈ బుక్స్ రిసెప్షన్ బుక్ లాట్లో మంచిగా చక్కగా బుక్స్ తీసుకొని దీంట్లో ఎంట్రీ పెట్టుకుంటాం మీరు ఇచ్చిన రిపోర్ట్ దీంట్లో ఎంట్రీ పెట్టుకొని ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏంటంటే దీంట్లో బుక్లో రిపోర్ట్ ఎంట్రీ పెట్టుకుంటాం ఎంటర్ పెట్టుకున్న తర్వాత ఆ రిపోర్ట్ని తీసుకొని చదివిన తర్వాత అప్పుడు నాకు ఇస్తారు ఏం జరిగింది ఏంటంటే అప్పుడు దాని మీద ఏం చేయాలి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేస్తాం ఇక్కడ నుంచి ప్రతి పేపర్ కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది దీంట్లో ప్రాథమిక సమాచారం యొక్క రిపోర్ట్ అనమాట ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రాథమిక సమాచారం రిపోర్ట్ అంటే అర్జీ ఇక్కడ అంటే ఫస్ట్ మనకి ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ అనేది మనకు తెలిసిన విషయాన్ని మనం రిపోర్ట్ రూపంగా రాసేదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాన్ని ఫస్ట్ అని ఎందుకు అన్నారు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనొచ్చు కదా ఫస్ట్ ఎందుకు అన్నారు సెకండ్ థర్డ్ ఫోర్త్ అనొచ్చు కదా ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఇప్పుడు నీకు ఏదో మాకు సమాచారం తెలుసు నీకు తెలిసిన దాన్ని మాత్రమే ఇస్తాను రిపోర్ట్ తర్వాత ఇంకా దాని ఇంకా చాలా జరుగుండొచ్చు నీకు తెలియకపోవచ్చు అదంతా కూడా అప్పుడు మన దాని ఇన్వెస్టిగేషన్లో దాన్ని కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ తెలుసుకొని దాన్ని ఫైనల్ రిపోర్ట్ కూడా ఉంటుంది కోర్టులో పెడతాం అందుకే దాన్ని ఫైనల్ రిపోర్ట్ అంటారు అంటే అప్పుడు మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి దాంట్లో ఏది జెన్యును ఏది నిజమో అని తేల్చిన తర్వాత మనం ఫైనల్ రిపోర్ట్ కోర్టులో వేస్తాం అందులో ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దీన్ని మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు దీన్ని ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఏమన్నా కూడా డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట మీ అందరికీ కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్ చేసి అంటారు కదా జనం సినిమాస్లో అంటే ఏమంటారు ఎఫ్ఐఆర్ అయిపోయిందిరా మీరు కేసు కడతానరా అంటారు కదా అలాగనమాట వన్స్ ఒక మనం కేసు ఇచ్చారంటే ఆ కేసు కట్టిన తర్వాత మన ఎంక్వైరీ చేసి ఆ నిజమని చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి జైలుకి పంపిస్తారు కోర్టుకి ఓకేనా సో ఇది మన ఫస్ట్ రిసెప్షన్